మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనేని. ఈసారి సీన్ కాజా టోల్గేట్ వద్ద. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయాడు. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేని మరోసారి తన మార్కు ఓవరాక్షన్ చేశారు. అయితే ఈసారి సీన్ తన నియోజకవర్గం వదిలి మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్దకు చేరుకుంది. కారుకు నెంబర్ ప్లేట్ ఎమ్మెల్యే స్టిక్కర్ లేకుండానే చింతమనేని రోడ్డు మీదకు వచ్చాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్గేట్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టోల్గేట్ సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. కనీసం ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేకపోవడంతో వారు వాహనాన్ని నిలిపివేశారు. టోల్ ఫీజు కట్టి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చింతమనేనికి కోపం వచ్చింది. తన ధైర్యశీలలో టోల్ సిబ్బందిపై నోటుకొచ్చినట్లు విరుచుకుపడ్డారు. కారుకు నెంబర్ ప్లేట్ లేదు, ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేదు, అందుకే తాము ఆపేమని సిబ్బంది వివరణ ఇచ్చుకున్నారు. కానీ చింతమనేని తగ్గలేదు, సిబ్బందిని కొట్టినంత పనిచేశాడు. కారును ఇక్కడే పెట్టుకోండి, మీ సంగతి చూస్తా అంటూ రోడ్డు మీద కారును అడ్డంగా వదిలేసి అటుగా వస్తున్న బస్సు ఎక్కేసి చింతమనేని వెళ్లిపోయాడు. టోల్గేట్ వద్ద విఐపి వాహనాలు వెళ్లే మార్గంలో చింతమనేని ఈ కారును వదిలిపెట్టారు. చింతమనేని వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నంబర్ ప్లేట్ లేకుండా, కార్ పాస్ లేకుండా, కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే రాసి ఉండడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చింతమనేనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ తన కారును అక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలో తెలుసుంటూ చింతమనేని వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.